పూజా హెగ్డే హవా ఇండస్ట్రీలో వెలిగిపోతోంది. మహేష్ జూనియర్ లాంటి టాప్ హీరోలంతా పూజా హెగ్డేని తమ హీరోయిన్ గా ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈమె డేట్స్ దొరకని పరిస్థితి. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలు చెప్పుకోదగ్గ సక్సెస్ ఏమీ సాధించకపోయినా టాలీవుడ్ లో ఈమెకు ప్రస్తుతం నడుస్తున్న క్రేజ్ ను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక తెలుగు దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యసనానికి సంబంధించి ఒక సీక్రెట్ బయటపెట్టింది. చాలా మందికి ఎంత ప్రయత్నించినా తాము కొన్ని అలవాట్ల నుండి బయటపడలేక వ్యసనాలుగా మారిపోతున్న పరిస్థితులలో తనకు ఉన్న ఒక విచిత్రమైన వ్యసనాన్ని బయటపెట్టింది. తాను సినిమా షూటింగ్ల కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తనకు షాపింగ్ చేయాలన్న కోరిక కలుగుతుందని, దీనితో తనకు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక వస్తువును ప్రతిరోజు షూటింగ్ తర్వాత షాపింగ్ చేసి కొనకపోతే తనకు నిద్ర పట్టదు అన్న విషయాన్ని లీక్ చేసింది. అంతేకాదు, తాను షాపింగ్ చేసే వస్తువుల్లో ఎక్కువ కళ్ళజోడలు తెక్కొంటానని, ఇప్పటికి తన ఇంట్లో వందల సంఖ్యలో కళ్ళజోళ్లు ఉన్న సంగతిని బయటపెట్టింది. మొదట్లో తన అందాన్ని ఎలివేట్ చేయడంలో కళ్ళజోడలు బాగా ఉపయోగపడతాయని షాపింగ్ చేయడం మొదలు పెట్టానని, అయితే ఇప్పుడు అలవాటు వ్యసనంగా మారిపోయిందంటూ తనపై తానే జోక్ చేసుకుంది పూజ. దీంతో చాలా మంది తమ అలవాట్ల నుండి బయటకు రావాలని ప్రయత్నించినా ఎందుకు బయటపడలేకపోతున్నారో తనకు అర్థమైంది అంటూ పూజ తన బలహీనతను ధైర్యంగా బయటపెట్టింది. బయటకు వచ్చిన పూజా హెగ్డే వ్యసనాల సీక్రెట్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతోంది.